Hello my dear friends, this is your Sunny and my study smart for success channel ki swagatam suswagatam. Friends, ee roju manam nenu discuss chesinatle IBPS Clerk 2019 maths loni part 1 video chuddam. Adi kuda friends idi manam direct ga simplifications and approximations ku vellam. First edaithe manaku important basic to pro level laku vellaniki avi manam mundu chuddam. And friends, percentage ee roju manam topic edante percentage to fraction. Endukante friends, ఈ పర్సంటేజెస్ అన్నది ఈ పర్సంటేజెస్ని మనం ఎంత బాగా నేర్చుకుంటే మనకి అంత బాగా సింప్లిఫికేషన్స్ అవనియండి. ఓకే, అండ్ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, యావరేజెస్, ఏజెస్, రేషియోస్, ఓకే, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్ మనం ఈ పర్సంటేజెస్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమేటిక్ సింపుల్గా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ ఎలా చేయాలి, అండ్ ఆ వాల్యూస్ ఎంత, అండ్ అవి బాగా మనం కంటెస్ట్ పెట్టాలి. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ ఎలా చేయాలి అని. రెండోది, మీ అందరికీ ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బాగా చేయాలంటే జస్ట్ 1 to 20 టేబుల్స్, ఓకే, 1 to 20 టేబుల్స్ ఫస్ట్ నేర్చుకోండి, బై హెడ్ చేయండి. ఏం చేస్తారో నాకు అనవసరం, మీకు 1 to 20 టేబుల్స్ పక్కా రావాలి. రెండోది 1 to 30 స్క్వేర్స్, ఓకే, స్క్వేర్స్ పక్కా రావాలి. మూడోది 1 to at least 20 క్యూబ్స్ ఆర్ 15 క్యూబ్ వరకు, ఓకే. ఇంతవరకు మీరు మాత్రం ఇది మీరు బై హెడ్ చేయవలసింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే మనకి ఎక్కువగా క్యాల్కులేషన్ చేసేటప్పుడు మనకి 1 to 20 టేబుల్స్ ఉండి 17 టేబుల్, 13 టేబుల్, 19 టేబుల్, 18 టేబుల్, ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి. తర్వాతవి మీరు చెయ్యొద్దు, ఎందుకంటే అవి ఇంకెలాగా మీకు గుర్తుండకపోయినా సరే మీరు అలవాటు పడుతూ దాన్ని ఫ్రాక్షన్ మెథడ్లో చేసుకుంటూ మీరు చేయగలరు. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మీ వంతుగా 1 to 20 టేబుల్స్, 1 to 30 స్క్వేర్స్, అండ్ 1 to 20 క్యూబ్స్, ఈ మూడు మాత్రం మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దాం, పర్సంటేజ్ టు ఓకే ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, 100% అంటే ఏంటి, 100% అంటే ఏంటి? నార్మల్గా ఎవరైనా 100% అంటే మనం ఏం చేస్తాం, 100/100 అంతే కదా. ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కడ వచ్చిందో మనం దాన్ని బై 100 వేస్తాం, అంతే కదా. సో 100/100 ఏంటంటే, 100 ones అంటే 1, అంటే 100% అంటే 1 అనమాట. అలాగే మనం 50% అంటే ఏం చేస్తాం, 50/100, ఓకే, 50/100 అంటే 51 or 52 అంటే ఏమవుతుంది, 1/2. సో ఫ్రెండ్స్, ఇదే సింపుల్ మెథడ్. మీకు ఎలా అంటే 100% అంటే మీరు ఏమనుకోవాలి, 1 అనుకోవాలి, 50% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/2 అవుతుంది అనమాట. అండర్స్టాండ్, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఈ లెక్క మనం చూసుకుంటే మీకు ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ఎలాగ వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మనకు ఫ్రాక్షన్స్లోని 100 and 1 అంటే ఏంటవుతుంది, ఫ్రాక్షన్ 1 అంటే 100%, ఓకే, ఇక్కడ 100% రాసుకుందాం. 1/2 అంటే ఆల్రెడీ ఇందా మనం చూసాం ఎంత, 50%. 1/3 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏం లేదు, 100/3 ఎంత, 33.33, ఓకే, అంటే 33 1/3% అని అనవచ్చు, 33.33 అని అనవచ్చు, ఏదైనా సరే మీరు 33.33% ఆర్ 33 1/3% ఏదైనా అవనండి. 1/4 అంటే ఏంటి ఫ్రెండ్స్, చూడండి, మీరు ఇంకా ఎక్కువగా మ్యాక్సిమం కంటెస్ట్ పెట్టవసరం లేదు. 1/2 ఎంతో మీకు తెలుసు, 1/2 ఎంత, 50%, ఓకే. 1/2 50% అంటే 1/4 ఎంత, 1/2లోని ఇంకా బై 2 అనమాట, అవునా కదా, ఇంటూ 1/2 అంటే ఏమవుతుంది, దీంట్లో ఆఫ్ అనమాట, అంటే 50లో ఆఫ్ ఎంత, 25%. అలాగే అనుకోవచ్చు, లేదా 1/4 అంటే ఏంటి, 100/4 = 25%, ఎలాగైనా మీరు అనుకోవచ్చు. సో 1/5 అంటే 20%. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది తెలిసే అనుకుంటున్నాను. ఇది బేసిక్ టు ఓకే ప్రో లెవెల్ వెళ్ళడానికి మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ ఈ 20 నెంబర్స్ మీకు తెలియాలి. 1/6 ఎలాగవుతుంది ఫ్రెండ్స్, మీకు చూడండి, 1/3 అంటే 33.33%, అంటే 1/6 అంటే ఏమవుతుంది, 16.66%, ఆర్ ఏమవుతుంది, 16 2/3% అని అనుకోవచ్చు. 1/7 అంటే ఏమిటవుతుంది ఫ్రెండ్స్, 1/7 అంటే 14 2/7% వస్తుంది, ఓకే, ఆర్ దీన్ని మనం 14.28% అని కూడా రాసుకోవచ్చు, ఓకే.
1 by 8 అంటే చూడండి 1 by 4 ఎంత 25% అంటే 1 by 8 అంటే ఇంకా దాంట్లో హాఫ్ ఎంత 12.5% సింపుల్ మీకు కొన్ని తెలిస్తే మీరు ఈజీగా కొన్ని నేర్చుకోవచ్చు అలాగే 1 by 9 అంటే 1 by 9 percentage అంటే ఎంత అవుతుంది 11 1 by 9 percentage అవుతుంది ఓకే ఎందుకంటే 11 లేదా 11.11% ఓకే అండ్ 1 by 10 అంటే మీకు తెలుసు 10% ఆల్రెడీ అందరికి సేమ్ అలాగే ఇప్పుడు 1 by 11 percentage అంటే ఎంత అవుతుందండి 9 1 by 11 percentage ఆర్ 9.09% ఓకే అర్థమైంది ఫ్రెండ్స్ ఎయిదర్ 9 1 by 11 percentage అవుతుంది లేదా 9.09% 1 by 12 అంటే మీకు చూడండి 1 by 6 ఎంత వచ్చింది 16.66% అంటే ఇక్కడ దీంట్లో సగం ఎంత 8.33% ఆర్ మీరు 8 మీరు అంటే ఫ్రాక్షన్ లో గుర్తించుకోవాలి అంటే 8 1 by 3 percentage అని కూడా మీరు గుర్తించుకోవచ్చు అన్నమాట అలాగే 1 by 13 అంటే ఏంటి 1 by 13 అంటే ఇది ప్రైమరీ నెంబర్ ఫ్రెండ్స్ సో మీకు ఇది బాగా ఇది మీకు అంటే ఇలాగా మీరు దేంట్లో నుంచి తీసుకొచ్చాలనుకుంటే అలా రాదు మీరు ఇది గుర్తుంచుకోవాల్సింది 1 బై 13 అంటే 7 9 బై 13 పర్సెంటేజ్ అవుతుంది అనమాట 7 9 బై 13 పర్సెంటేజ్ ఆర్ ఏమంటారు 7.69% అయినా సరే మీరు అనుకోవచ్చు అనమాట 7.69% 1 బై 14 అంటే చూడండి 1 బై 7 ఎంత మనకి 14 2 బై 7 లేదా 14.28 అంటే దాంట్లో సగం ఎంత 7.14% ఓకే అర్థమైంది ఫ్రెండ్స్ అలాగైనా మీరు అనుకోవచ్చు లేదంటే 7 1 బై 7 7 1 బై 7 పర్సెంటేజ్ అని అనుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు మీకు గుర్తుండాలి రెండు గుర్తుంటాయి 7.14% అన్నా 7 1 బై 7% అన్నా ఒకటే 1 బై 15 అంటే ఎంత అవుతుంది 6 2 బై 3% అవుతుంది అనమాట ఓకే అంటే 6.66 6 2 బై 3% ఆర్ 6.66% ఓకే ఇప్పుడు 1 బై 16 ఒకటి అవుతుంది చూడండి 1 బై 8 ఎంత 12.5% అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 6.25 దాంట్లో సగం కదా 6.25% లేదా మీరు ఇలా కూడా గుర్తుకొచ్చు 1 బై 4 అంటే ఇంటూ బై 4 25 బై 4 ఎంత 6.25 వస్తుంది అనమాట ఎలాగైనా సరే మీరు గుర్తించుకోవచ్చు అనమాట 1 బై 17 ఇది ప్రైమరీ నెంబర్ కాబట్టి మీకు గుర్తుండాలి 5 15 బై 17% ఓకే లేదా మీరు 5.88 కదా అంటే అప్రాక్సిమేట్లీ 5.88% అయినా వస్తుంది అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఇది అరేంజ్ చేస్తాను 11.66% సేమ్ అలాగే 1 బై 18 అంటే మీకు 1 బై 9 తెలుసు ఎంత చూడండి 1 బై 9 ఎంత 11.11% అంటే ఇది దాంట్లో సగం కాబట్టి 5.55% అన్నా ఓకే లేదా మీరు 5 5 బై 19 ఐ థింక్ ఎందుకంటే 18 90 ఓకే 5 5 బై 9% అన్నా మీకు సరిపోతుంది ఓకే 1 బై 19 అంటే ఎంత ఫ్రెండ్స్ సింపుల్గా 5 5 బై 19% ఆర్ 5.26 అప్రాక్సిమేట్లీ 5.26% అనమాట 1 బై 20 అంటే అందరూ తెలుసు 5% ఓకే ఫ్రెండ్స్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్ మీకు సింప్లిఫికేషన్ ఓకే సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అండ్ యావరేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సిఏఎస్ఐ ఎవ్రీథింగ్ ఓకే ప్రతి టాపిక్ మీకు ఈ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ మీకు ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు బై హార్ట్ అవ్వాలి 1 to 20 వరకు ఓకే 1 by 20 వరకు మీకు పర్సంటేజెస్ బై హార్ట్ అవ్వాలి సో దీన్నే ఈజీగా ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు చూడండి మీకు 1% ఎలాగా తెలిసిపోద్ది 1 by 2% అయినా తెలిసిపోద్ది 1 by 50 ఓకే 50% 1 by 3 మీకు గుర్తుంటుంది 1 by 4 ఎంత 25% 1 by 4 తెలిస్తే మీకు 1 by 8 తెలిసిపోద్ది 1 by 8 తెలిస్తే మీకు 1 by 16 కూడా తెలిసిపోద్ది అవునా కదా అలాగే 1 by 5 మీకు తెలిసింది అనుకోండి 1 by 10 కూడా తెలిసిపోద్ది 1 by 10 తెలిసిపోద్ది 1 by 20 తెలిసిపోద్ది ఓకే అలాగే 1 by 6 తెలిస్తే మీకు 1 by 12 కూడా తెలుస్తుంది అంతే కదా 1 by 6 సగం అలాగే 1 by 7 అంటే 1 by 14 1 by 8 అంటే 1 by 8 అంటే 9 అంటే 1 by 19 కూడా మీకు తెలిసిపోద్ది సగం కాబట్టి ఓకే అలా మీరు కంపారిజన్ చేసుకొని కూడా మీరు గుర్తించుకోవచ్చు బట్ మీరు దీన్ని కూడా బై హార్ట్ చేయాలి ప్లీజ్ బై హార్ట్ చేయండి కంఠస్థ పెట్టండి ఎలాగైనా సరే మీకు ఈ ఫ్రాక్స్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ అనేవి మీకు ఇంపార్టెంట్గా మీకు తెలియాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని మనం ఈ వీటిని యూజ్ చేస్తూ మనం ఎలాగ మనం ఒక పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలాగ చేయాలన్నదని మనం ఇప్పుడు కొన్ని చూద్దాం ఎందుకంటే
కొన్ని మనం ఎగ్జాంపుల్స్ ఇలా చేసాం అనుకోండి, మీకు మంచి అవగాహన వస్తుంది అండ్ అలవాటు కూడా పడుతుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఓకే కొన్ని ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ ఉంటాయి, డైరెక్ట్గా సింప్లిఫికేషన్లో అడిగేస్తుంటారు అన్నమాట. సో అవి కూడా మీకు తెలియాలి. అందుకని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 44.44% అంటే ఎంత చెప్పండి. 44.44% అంటే ఇక్కడ చూడండి 44.44% మీకు గుర్తుందా? 1/9 ఎంత? 1/9 చూడండి, ఇక్కడ 1/9 ఎంత? 11.11%. అంటే దీన్ని నేను 4 × 11.11% అని తీసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది, 4 × 11.11% అంటే ఎంతండి? 1/9. అవునా? అంటే దీన్ని నేను 4/9 కింద తీసుకోవచ్చు. చూడండి ఫ్రాక్షన్ ఏమవుతుంది, 4/9 అవుతుంది. అర్థమైందా అండి? ఎందుకంటే ఇప్పుడు 4/, అలాగే 55.55% ఏమని వేసుకోవచ్చు, 5/9. అంతే కదా, ఎందుకంటే 11.11% అంటే ఎంత, 1/9. 5 × 11/9 అంటే 5/9 అవుతుంది. అలాగే 66.66% మీరు అనుకోండి ఏమవుతుంది, 6/9. అవునా? సో సింపుల్గా మీకు ఎప్పుడైనా సరే ఇలాగ మీకు వచ్చింది అనుకో, 44, 55, 66 అని వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా 4/9, 5/9, 6/9. అలాగే ఇప్పుడు చూడండి 36.36% ఎంత అని అడుగుతారు. సో మీరు 36.36% ఎలాగని చూస్తారంటే మీకు 1/11 ఓకే, 1/11 అంటే ఎంత, 9.09% లేదా 9/11% ఓకే. అర్థమైందా? సో దీన్నే మీరు 9.09% అనుకుంటారు. ఇప్పుడు చూడండి 9.09% నేను 4తో నేను గుణిస్తే ఏమవుతుంది, 4×9=36, 4×9=36 అంటే 36.36. చూడండి 36.36 వచ్చిందా, అంటే ఏమవుతుందండి, 4 × 1/11 అనమాట. అంటే మీకు ఏమవుతుంది, 4/11 ఓకే. అలాగే 72.72% ఎంత అవుతుంది, 8 × 1/11 అంటే 8/11. అలాగే 45.45% ఎంత అవుతుందండి, 5/11. మీరు ఇక్కడ మీరు గుర్తించారా, చిన్న చిన్న పాయింట్ మీకు చెప్తాను ఇక్కడ గుర్తించండి ఓకే. ఎందుకంటే ఇలాంటివి మీరు గుర్తుంచుకోవడానికి మైండ్లోనే క్లిక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు 11 మల్టిపుల్ వచ్చింది అనుకోండి, 11 మల్టిపుల్ చూడండి, 11 × 11 × 5 11 × 6 కదా, 11 మల్టిపుల్ వచ్చింది అనుకో, దాని డినామినేటర్లో డైరెక్ట్గా 9 వస్తుంది. అంటే ఆ × 4/9 చూడండి, డినామినేటర్లో 9 వచ్చింది, అలాగే ఇక్కడ కూడా 9 వచ్చింది, ఇక్కడ కూడా 9 వచ్చింది. ఏదైతే 9 మల్టిపుల్ అవుతుందో చూడండి, ఇది 9 మల్టిపుల్ కదా, 4×9=36 కదా ఓకే. అలాగే ఇక్కడ కూడా 9 మల్టిపుల్, 9×8=72, ఇక్కడ కూడా 9 మల్టిపుల్, 9×5=45. సో 9 మల్టిపుల్ అవుతుంది. సో 9 మల్టిపుల్ అయినప్పుడు మీకు డినామినేటర్ వస్తుంది 11 వస్తుంది. అంటే రెండు ఆపోజిట్ అనమాట. అంటే 1/9 అంటే 11.11, 1/11 అంటే 9.09. ఇది మీకు బాగా గుర్తుండిపోవాలి. ఎందుకంటే క్యాల్కులేషన్స్ మీకు బాగా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు అన్నమాట ఇలాంటివి ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొన్ని చూద్దాం. ఇది నేను అరే చేస్తాను ఫ్రెండ్స్, మీకు స్పేస్ లేదు అందుకే. ఇప్పుడు చూడండి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ చూద్దాం మనం. 83.33% చూద్దాం మనం ఓకే. 83.33% మనం ఎలా చేసుకోవచ్చు చూడండి. దీన్ని నేను 50% + 33.33% కింద వేసుకోవచ్చా, అవునా కదా. సో 50% + 33.66% వేసుకుంటే 50% అంటే ఎంతండి, 1/2 ప్లస్ 33.3% అంటే 1/3, అవునా కదా. సో ఓవరాల్గా ఎంత ఉంది, 5/6 అవుతుంది, అవునా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. లేదా ఇంకొక పద్ధతి కూడా చేయొచ్చు మీరు, ఎలాగ 83.34%ని 10 × 8.33%. 8.33% ఎంత చూడండి, మన ఫ్రాక్షన్లో 8.33% అంటే 12, 1/12, అవునా కదా. చూడండి 1/12 ఎంత, 8.33%. చూడండి 1/12 అంటే 8.33%. మీరు ఏ విధంగా చేసినా సరే మీకు ఫ్రాక్షన్స్ గుర్తుంటే మీకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు 10 × 1/12 అంటే ఎంత, 2 5లు 2 6లు. ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా 5/6 వచ్చింది కదండి. సో
మీకు అర్థమైందా? 83.33 ఇది కూడా మీకు ఎగ్జామ్స్ లో ఒకసారి అడుగుతూ ఉంటాడు. 83.3 ఇది అంటే ఓన్లీ 83.33% ఎంత అని అడగడండి. సింప్లిఫికేషన్ ఒక పార్ట్ అంటే మీరు ఇవి బాగా నేర్చుకున్నారు, ఈ ట్రిక్స్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు మీరు పెద్ద ప్రాబ్లమ్స్ లోని, ఓకే బిగ్ ప్రాబ్లమ్స్ లోని మీరు ఇవి ఈజీగా అప్లై చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 పాయింట్ చూద్దామా, 37.5%. 37.5% అంటే ఎంతండి? చూడండి మనకి తెలుసు 12.5% అంటే 1/8, అవునా కదా? 12.5% 1/8 దాన్ని ఇప్పుడు 12.5% నేను 3 టైమ్స్ నేను గుణించాను అనుకోండి, 3 × 12.5% అవునా కదా? అంటే 3/8. ఇది మీకు బై హార్ట్ అయిపోతుంది. 37.5% అంటే 3/8. ఓకే అలాగే 62.5% అంటే 5/8. ఎందుకంటే చూడండి 12.5% × 5 ఎంత? 5 5 2 5 10 12 5 1 5 1 62.5%. సో మీరు ఇలా గుర్తుంచుకోవాలి. సేమ్ అలాగే అంటే మీకు గుర్తుండవలసింది ఏంటండి, ఇంపార్టెంట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, 1/8 అంటే 12.5%, 3/8 అంటే ఎంత అవుతుంది 37.5%, అలాగే 5/8 అంటే 62.5% అవుతుంది, అండ్ 7/8 అంటే 87.5% అవుతుంది. మీరు ఎలా చూసుకున్నా పర్లేదు, మీరు గుణించవలసిన లేదు. 87.5% ఏం చేస్తారు, 100% - 25% వేసి 12.5% అని వేసుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు 100% అంటే ఎంత మనకి, 100% అంటే 1 - 12.5% 1/8, 1 1/8, 1 - 1/8 అంటే 7/8. చూడండి వచ్చిందా, అర్థమైందా? ఇప్పుడు 62.5% అంటే ఏం చేస్తారు మీరు, 100 ఎలా చేసుకుంటే 50% + 12.5% కింద వేసుకోవచ్చు, అవునా కదా? 50% ఎంత, 1/2 + 12.5% 1/8, రెండింటి ఎల్సిఎం చేయండి 8 4 + 1, ఓకే 5/8 వచ్చిందా? సో ఈ వాల్యూస్ అనేది మీకు గుర్తుండాలి. 12.5% అంటే 1/8, 37.5% 3/8, 62% 5/8, 87.5% 7/8. ఇదొకటి మీకు గుర్తుండాలి. ఓకే ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 91.67% ఎంతో చెప్పండి. 91.67% నేను ఎలా రాసుకోవచ్చు చెప్పండి, నేను 91.67% నేను 100 - 8.33% కింద రాసుకోవచ్చా? ఇప్పుడు 100% అంటే ఎంత, 1 - 8.33% ఎంత మీకు, అందుకే చెప్పానండి 1/12, ఎందుకంటే 1/6 ఎంత, 16.66%, అందులో సగం ఎంత 1/12, సో అదెంత 8.33%. సో 1/12 అంటే 11/12. ఇది కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 91.67% అంటే ఓకే 11/12%. డైరెక్ట్గా ఈ పర్సంటేజ్ మీరు చూడగానే మీరు డైరెక్ట్గా 11/12 అనేది మీరు వేసేసుకోవచ్చు అనమాట. రెండోది ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే ఈక్వల్ టు బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అని కూడా అనొచ్చు, అవునా కదా? అంటే అర్థమైందా ఫ్రెండ్స్, అంటే 100% - 50 = 50% - 100 కూడా అవుతుంది కదా. 100% - 50 అంటే ఎంత, 25. 50% - 50 ఓకే మై రాంగ్, అండ్ 50% - 100 ఎంత, 50. చూడండి రెండు సరిపోయిందా? అంటే మీకు అర్థం అవ్వాలని ఇది చెప్పాను జస్ట్ బేసిక్గా. అందరికి నార్మల్గా అందరూ గ్రాడ్యుయేట్ పర్సన్స్, సో నార్మల్గా తెలుస్తుంది 8% - A % B = B % A. సో ఆ విధంగా యూజ్ చేసి కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఎలాగా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాం, ఓకే 32% - 550, ఓకే 32% - 550 మీరు చేయమంటే మీరు ఏం చేస్తారు, 32/100 × 550 అని వేస్తారు. అలా వేయకుండా, ఇలా వేయకుండా మనం డైరెక్ట్గా ఈ 32% - 550 మనం ఏమేయచ్చు, 550% - 32 అని రాసుకోవచ్చు అనమాట. 550% - 32 రాసినప్పుడు 550% మనం ఏం రాసుకోవచ్చు, 500 + ఓకే 50% - 32. ఇప్పుడు 500% ఎంత, 50% ఎంత 32లో మనకు తెలుసు 50% అంటే 1/2, 1/2 అంటే 32 అంటే 16, అంటే ఇక్కడ 16 వస్తుంది. మన 50% - 16 అయితే 500% ఎంత అవుతుంది, 160 అవుతుంది. సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత అవుతుంది, 176 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇలాగా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రెండ్స్
కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. దానికి అలా ప్రాబ్లమ్స్ చూసి దాన్ని బట్టి దాని గురించి మనం నేర్చుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ చేయగానే మీకు ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ ఈజీగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఈజీ పద్ధతి మీకు అర్థమైపోయింది అనుకోండి, ఆ కాన్సెప్ట్ మీరు క్యాప్చర్ చేశారనుకోండి, మీకు ఫ్యూచర్లోని సింప్లిఫికేషన్ ప్రిపరేషన్ చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది మనం. సో ఇప్పుడు చూడండి, 4% of 275 అన్నాడు. 4% of 275 ఉంటాయి. ఇప్పుడు నేను దీన్నే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అనుకున్నాను, దీని బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అనుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది, 275% of 4 వేసుకోవచ్చు కదండి, అవునా కదా. 275% of 4 వేసుకోవచ్చు. ఇప్పుడు 275% of 4ని నేను ఏమని వేసుకుంటాను, ఎయిదర్ నేను 300% - 25% అని వేసుకుంటాను, లేదా ఎలాగని ఇప్పుడు 300% వేసుకున్నాను అనుకోండి, 4 300% అంటే 12, మరి 25% అంటే ఎంత, 25% ఎంత, 1/4, 1/4 × 4 ఎంత, 1, అంటే 12 - 1 ఇచ్చుకోండి 11. ఇదే ప్రాబ్లం నేను వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, 200% + 75% అని వేసుకుంటాను. 200% 4కి అంటే 4కి 200% ఎంత, 8, ప్లస్ 75% అంటే ఏంటండి, 25% = 1/4 అయితే 75% ఏమవుతుంది, 3/4 అవుతుంది, అవునా కదా. ఎందుకంటే 3 × 25, సో 3/4 × 4, 4 అయిపోతే అంత 8 + 3 = 11. చూడండి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, ఏ పద్ధతి అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం, 56% of, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 56% of 1120, ఓకే, 56% of 1120 మీరు ఏం చేసుకోవచ్చండి, 56ని మీరు ఎలా రాసుకోవచ్చు, 50% + 6.25% అని రాసుకోవచ్చు కదా, = 1120, అవునా కదా. సో 50% of 1120 అంటే ఎంత, సగం 1/2 కదా, 1/2 కదంటే ఎంత అవుతుంది, దీంట్లో సగం ఎంత, 1000లో సగం ఎంత, 500, 120 సగం ఎంత, 60, 560 అవుతుంది అన్నమాట, అవునా కదా. సో 560 + 6.25% ఎంత అండి, 6.25% అంటే 1/16. మీకు ఈ అంటే నేను ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకున్నాను, ప్రతి ఫ్రాక్షన్ మీకు కవర్ అవ్వాలి. 1/16 కవర్ అయింది, ఇందాక 1/12 కవర్ అయింది, అండ్ 1/8 కవర్ అయింది, అలాగా ప్రతి ఫ్రాక్షన్ మీకు కవర్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఇది ఓన్లీ ఫర్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికే. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే మీరు ఫ్యూచర్లోని రేపటి నుంచి మనం చేసే ప్రాబ్లమ్స్ అని మీరు ఈజీగా క్యాప్చర్ చేయగలరు. అర్థమైంది ఫ్రెండ్స్? సో 6.25% × 1/16, 1/16 × 1120 ఎంత అవుతుంది, 16 sevens అంటే 16 ఏళ్ళు, ఎంత 16 ఏళ్ళు, 112, సో 70. సో ఇక్కడ ఏమవుతుంది, 70 × 520 ఎంత అవుతుందండి, 630 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఎలా చేయాలనేది. 56.25% మనం విడగొట్టుకుంటాం, 50% 6.25% 1120ని అలా ఒక విడగొట్టుకొని 50% మనకు తెలిసిపోద్ది, అండ్ అలాగే 6.25% అంటే 1/16 of 1120. ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పాను మీకు 1 to 20 టేబుల్స్ మీకు తప్పకుండా తెలియాలి ఫ్రెండ్స్, ఓకే. అందుకే నాకు ఇప్పుడు 16 మనకు 16 ఎక్కువ మనకు తెలుసు కాబట్టి 16 ఏళ్ళు 112 అని చెప్పేసి మనకు తెలుసు, 16 ఏళ్ళు 16 8 16 8 16 9 ఎంత అవుతుంది, 144 అవుతుంది. అలాగా మీరు అన్నీ గుర్తుంచుకోవాలన్నమాట, నేను గుర్తుంచుకున్నట్టు మీరు గుర్తుంచుకోవాలి. బై హార్ట్ చేసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కొన్నింటిలో మనం బై హార్ట్ చేయాల్సిందే, ఆ బై హార్ట్ చేస్తే మనకు వచ్చే సింప్లిఫికేషన్ అంటే మనకు వచ్చే సింప్లిసిటీ అండ్ ఫాస్ట్లోని ఎందులోని రాదు. అందుకనే బై హార్ట్ చేయండి, ఓన్లీ 1 to 20 టేబుల్స్, అది పెద్ద కష్టమని కూడా నేను అనుకోను, అవునా కదా. ఇప్పుడు 95% of 25 5/19 చూడండి, 95% of 25 5/19 అనమాట. దీనికి మీరు చేసి చూడండి ఎలా చేస్తారు. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం చూడగానే మనకు ఒకటి క్లిక్ కావాలి, ఏంటి తెలుసా, ఓకే 5/19 ఉన్నది, అవునా కదా. చూడండి 5/19 ఉన్నది అంటే ఎక్కడో ఇది ప్రైమ్ నెంబర్, 19 అనేది ప్రైమ్ నెంబర్, ఎక్కడో ఇది 1/19కి రిలేట్ అయ్యే ఉంటుంది, అవునా, సంబంధించే ఉంటుంది, 9/9కి సంబంధించదు. మనకి ఆన్సర్ ఎంతండి, 1/19 అంటే ఎంత చూడండి, 5 5/19 కదా, 5 5/19%. సో ఇప్పుడు చూడండి ఇది 25, ఇప్పుడు దీన్ని 95% of 25/19 కదా, దీన్ని నేను
ఏమని రాసుకోవచ్చు 25 5/19 పర్సంటేజ్ ఆఫ్ 95 అని రాసుకోవచ్చా నో ప్రాబ్లం కదా ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి పర్సంటేజ్ ఆఫ్ ఏ ఓకే ఏ సేమ్ కాన్సెప్ట్ లో నేను చేసుకున్నాను ఇప్పుడు 25 5% రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు ఎలా చేయొచ్చు 20% ప్లస్ 5/5/19% ఇప్పుడు 20% ఆఫ్ 90 అంటే 20% ఎంత 20% అంటే 20% ఏమనుకోవచ్చు మనం 1/5 ఓకే 1/5 ఆఫ్ 95 అంత 5 19 45 సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 20% 19 ప్లస్ 5/5 19% అంటే చూడండి 1/19 ఇంటూ 95 అంటే 5 సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత ఉంది 24 అన్నది ఆన్సర్ అవుతుంది అవు మీకు అర్థమై ఉంటుంది ఇది మీకు చెప్పదలుచుకున్న నా ఉద్దేశం ఏంటంటే ఈ నెంబర్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కంగారు పడకూడదు 25 5/19 అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఓకే ఎప్పుడైతే 19 వచ్చిందో మీరు వెంటనే 1/19 రిలేట్ చేసుకోవాలి 1/19 అంటే ఎంత 1/5/5/19 అని చెప్పేసి మీకు గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకొని ఇదంతా మైండ్లో చేసుకొని ఓకే ఈవెన్ ఈ స్టెప్స్ కూడా మీరు వేయకూడదు ఈ 20% 5/19% స్టెప్స్ వేయకూడదు ఇదంతా మైండ్లో చేసుకోవాలి ఇదంతా మీరు మైండ్లో క్యాల్కులేట్ చేసుకొని జస్ట్ డైరెక్ట్గా 20% 95 19 ప్లస్ అండ్ 5/5 19% 95 ఓకే 5 = 24 ఈ స్టెప్పే మీరు వేయాలి దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ అండ్ ఫస్ట్ స్టెప్ మీకు ఓకే మీరు చేసేటప్పుడు మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలాగ విడదీసి 20% 5% అని చెప్తున్నాను అర్థమైందా ఫ్రెండ్ ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం దీన్ని నేను ఏమని రాసుకుంటానంటే ఓకే 75% ప్లస్ 6.25% అని రాసుకుంటాను రాసుకోవచ్చు కదండి ఇప్పుడు 75% 6.25% ఆఫ్ 128 అంటే ఎంత 75% ఎంత మనకు తెలుసు 3/4 అవునా కదా అంటే 3/4 × 128 ప్లస్ 6.25% అంటే ఇప్పుడే చెప్పండి మీకు ఎంత అండి 6.25% అంటే 1/16 × 128% అవునా కదా 6.25% 128% కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి 4 ఓట్లు 4 మూడ్లు 4 రెళ్ళు ఇప్పుడు ఇదంతా 3 రెళ్ళు 6 96 ప్లస్ 16 ఓట్లు 16 8 96 8 ఎంత అవుతుందండి 104 అన్నది ఆన్సర్ అవుతుంది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇలా మీరు మనసులో ఈ 81.525% చూడగానే మీరు మనసులోనే ఓకే మనసులోనే ఈ 75% 6.25% రావాలి అండ్ 75% ఆఫ్ 128 అంటే 3/4 × 2 వేసుకోవాలి అండ్ 6.25% అంటే ఇలా వేసుకోవాలి అర్థమైందా సేమ్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ 206% ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది ఓకే 206% ఆఫ్ 14.4 అంటే ఇదేంటి 206 1/4% ఆఫ్ 14.4 ఇది చూడండి ఎగ్జామినర్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి వెళ్తాడు ఈ దీన్ని మీరు 206.25% అని రాసుకోవచ్చు కదా 1/4 అంటే ఎంత 25 కదా 0.25% ఆఫ్ ఓకే 14.4 దీన్ని నేను ఏమని వేసుకుంటాను నేను 200 + 6.25% ఇప్పుడు అంతే కదా 200% and 6.25% 200% of 14.4 ఎంత 28.8 అంతే కదా 6.25% అంటే ఇప్పుడే చెప్పాను ఎంత 1/16 1/16 × 14.4 ఎంత అవుతుంది 16 ఒకట్లు 16 9 పాయింట్ ఉంది కూడా 0.9 వస్తుంది సో 0.9 ఈ రెండు కలిపండి ఎంత 7 29.7 అన్నది ఆన్సర్ వస్తుంది ఓకే ఇలాగా మీరు ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం 91 2/3% ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మర్చిపోయాను ఆఫ్ 13/20 మనం ఎలా రాసుకోవచ్చు చెప్పండి మీకు చూడగానే మీరు రిలేట్ చేసుకోవాలి ఈజీగా అంటే 100% ఇప్పుడు 91 2/3 నేను ఏమైనా చేసుకోవచ్చు అండి 91.66% కింద తీసుకొచ్చా సో 100% - ఓకే 8.33% కింద తీసుకొచ్చా నేను 8.33% కింద తీసుకోవచ్చు కదండి ఇప్పుడు 100% అంటే ఎంత 13/20 100% అంటే 13/20 - 8.33 అంటే ఎంత అండి మీకు 8.33 అంటే ఏం గుర్తు రావాలి 1/12 ఎస్ చూడండి 1/6 అంటే ఎంత 16.66% సో 1/12 ఏమవుతుంది 8.33%
8.33% ఆఫ్ 1/13 అంటే 1/12 ఇంటూ 13/20 పన్నెండు ఒకట్లు 12/11 132 ఓకే అంటే ఎంత 110 ఇప్పుడు 110ని మీరు మైనస్ చేయాలన్నమాట అర్థమైందా సో ఇప్పుడు 110ని మైనస్ చేస్తే ఆన్సర్ 0 1 2 1 1 2 1 0 అన్నది మీకు ఆన్సర్ అవుతుంది ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసి ఉంటే మీరు మీరు గమనించి ఉంటే మీరు అప్రిషియేట్ చేయొచ్చు ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఎవ్రీ ఎగ్జాంపుల్లోని ఓకే మీకు మ్యాక్సిమం ఏవైతే బాగా అడుగుతారో 1/12 కవర్ ఇక్కడ 1/12 ఇక్కడ 1/14 ఆ ముందు ప్రాబ్లంలో 1/9 కవర్ చేసాం 1/11 కవర్ చేసాం 1/8 కవర్ చేసాం 1/19 కవర్ చేసాం ఓకే సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ అని మనం కవర్ చేసుకుంటూ వచ్చాం అర్థమైందా సో ఇలాగ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇవి తీసుకోవడం మొదలైంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది కూడా చాలా బాగుంటుంది మీకు చూడండి 242 6/7 % 714 అన్నాడు 242 6/7 దీన్ని నేను ఎలా రాసుకుంటాను చూడండి 200% ఇక్కడ వేస్తాను నేను 200% దీన్నే ఇక్కడ వేస్తున్నాను ఓకే పర్సంటేజ్ ప్లస్ 42 6/7 % చూడండి 200% మీరు ఈజీగా తీసేస్తారు దీనికి డబల్ చేసేస్తారు అంతే కదా ఎంత 14 28 అయిపోయింది 14 6/7 % ఎలా చేయగలరు ఇప్పుడు మీరు ఇలా చూడగా మీకు ఏం తెలియాలి ఓకే ఇక్కడ కింద డినామినేటర్ ఉంది అంటే 1/7 ఎక్కడో రిలేట్ అయ్యే ఉంటుంది 1/7 ఫ్రాక్షన్ ఎక్కడో రిలేట్ అయ్యి ఇప్పుడు 1/7 ఫ్రాక్షన్ ఎంత అండి 14.28% లేదా 14 2/7% అంటారు అవునా కదా ఇప్పుడు దీన్ని 14 2/7% ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది చూడండి 3 2 6 6/7 3 14 ఎంత 42 అంటే చూడండి 42 6/7% ఉందా అంటే ఏంటండి 42 6/7% అంటే 3/7 అనమాట ఓకే ఇది మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్ కావాలంటే ఇది బై హెడ్ చేసేయండి 42 6/7 = 3/7 3/7 × 7 = 14 7 1 7 2 అంటే 102 3 2 6 0 3 3 అంటే 306 ఇక్కడ మీరు చేయాలన్నమాట ఇక్కడ కలిపితే 0 1 3 7 1 7 3 0 అన్నది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఓ సారీ అనుకుంటున్నాను ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం ఏదంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం పర్సంటేజ్ టు ఓకే ఫ్రాక్షన్స్ చూసాము ఎలా యూటిలైజ్ చేయాలి అన్నది మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ పర్సంటేజ్ చూసాము ఇప్పుడు ఇదే పర్సంటేజెస్ని ఓకే రేషియోస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో అది ఇప్పుడు చూద్దాం అలాంటి ఒక రెండు టాపిక్ తీసుకొని మనం ఇప్పుడు చేస్తున్నాం ఇది మనకి ఫ్యూచర్లోని చేయబోయే ప్రాబ్లమ్స్లో కూడా బాగా యూటిలైజ్ అవుతుంది సిఏఎస్ఐ ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లోని బాగా యూటిలైజ్ అవుతుంది సో ఈ పద్ధతి కూడా మనం నేర్చుకుంటే మంచిదని చెప్పేసి మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ 12.5% మోర్ దెన్ బి దెన్ ఫైండ్ ఏ ఈజ్ టు బి అని అనమాట అంటే చూడండి 12.5% అంటే ఎంతండి 1/8 అవునా కదా 12.5% అంటే 1/8 అంటే 1/8 ఆఫ్ మోర్ దాన్ బి అనమాట అంటే ఇప్పుడు మీరు ఈజీగా ఏం చేయాలంటే 8ని ఓకే మీరు ఏదైతే మోర్ దాన్ లెస్ దాన్ తర్వాత ఏ లెటర్ ఏ వర్డ్ అయితే యూజ్ చేస్తారో దాన్ని మీరు డినామినేటర్లో ఉన్న దీన్ని మీరు అప్లై చేసుకోమాట ఏమని 8 అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత తీసుకోవచ్చు 16 అయినా సరే తీసుకోవచ్చు 20 అయినా తీసుకోవచ్చు కానీ మీకు బెస్ట్ పద్ధతి ఏంటంటే 12.5% ఫ్రాక్షన్ అంటే 1/8 ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్ని మీరు ఏ మీరు దాన్ని అనుకుంటే మీకు ఈజీగా రేషియోస్ అనేవి వస్తాయన్నమాట సో ఫైనల్ రేషియో రావాల్సింది అదే సో ఇప్పుడు 8ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8ని మీరు ఓకే బి అని బిని 8 అనుకున్నారు అనుకోండి అప్పుడు ఏ మనకి ఎలాగ వస్తుంది ఇప్పుడు ఏమన్నాడు ఏ ఈజ్ 12.5% మోర్ దాన్ బి అంటే 12.5% ఎంత 1/8 ఇక్కడ బి అంటే ఎంత మనకి మనం అనుకున్నాము ఇక్కడ 8 అనుకున్నాము 1/8 ఎంత 1 ఇది ఎంత మోర్ అన్నాడు అంటే +1 అంటే బికి 8 + 1 = 9 అవుతుంది అనమాట అంటే 9 is to 8 = ఓకే 12.5 మోర్ దాన్ బి అని బి అవుతుంది అనమాట
ఇప్పుడు దీన్నే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇవన్నీ గుర్తించుకోకుండా జస్ట్ మీకు 12.5% అన్నాడు కదా, 12.5% అంటే 1/8. ఇప్పుడు 1/8 అంటే బి. ఇప్పుడు 8కి మోర్ అన్నాడు కదా, అంటే 8 తో 1 పార్ట్ 2 మోర్ అనమాట, 1/8 పార్ట్ 2 మోర్ కాబట్టి ఇందులో 1 పార్ట్ 2 ప్లస్ 1 చేసి నోమినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని ప్లస్ 1 చేసి ఇక్కడ ఏని మీరు వేసుకుంటారు అనమాట. 8 ప్లస్ 1 అంటే 9. అదే లెస్ దాన్ అన్నాడు అనుకోండి, లెస్ దాన్ అని అన్నాడు అనుకోండి, 1/8లోని 8b అవుతుంది, 8లో నుంచి మైనస్ 1 చేసి 1 చేస్తే ఎంత అవుతుంది, 7 వస్తుంది. అంటే ఏ ఇస్ టు బి అప్పుడు ఏమవుతుంది, 7:8 అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మోర్ దాన్ అంటే ఆ 1 పార్ట్ మీరు కలపాలి ప్లస్ చేయాలి, లెస్ దాన్ అన్నాడు అనుకోండి 1 పార్ట్ 2 మైనస్ చేయాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే ప్రాబ్లం కూడా చూద్దాం మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి ప్లస్ సి ప్లస్ డి అంట. అంటే ఏమండి, ఏ ఇస్ టు బి ప్లస్ సి ప్లస్ డి, ఇక్కడ సి ఇస్ టు ఏ ప్లస్ బి ప్లస్ డి అన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ డి. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి ప్లస్ సి ప్లస్ డి అన్నాడు. అంటే 20% అంటే ఎంత, 1/5. ఇప్పుడు డైరెక్ట్గా మీరు డినామినేటర్ చూసుకుని మోర్ దాన్ బి ప్లస్ సి ప్లస్ డి అన్నాడు, అంటే ఇక్కడ మీరు డినామినేటర్ని 5 అనుకుంటారు. ఇప్పుడు ఏ అప్పుడు ఏ ఎంత అవుతుంది, మోర్ అన్నాడు కదా, అంటే ప్లస్. 1 పార్ట్ ప్లస్ చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. ఏ ఇస్ టు బి ప్లస్ సి ప్లస్ డి అంటే 6:5. అలాగే ఇక్కడ 20% లెస్ దాన్ అన్నాడు, 1/5 లెస్ దాన్ అన్నాడు. ఇక్కడ మీరు 5% ఇది అనుకో, 5 ఇది అనుకున్నారు అనుకోండి, లెస్ దాన్ అంటే 5 - 1 చేయాలి, అప్పుడు ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఆన్సర్ అవుతుంది 6:5, 4:5. బట్ ఇప్పుడు ఏ ఇస్ టు సి మనకు కావాలి. చాలామంది ఏం చేస్తారు, తప్పు అయిపోయింది, ఏ అంటే 6, బి అంటే 4 అని చేసి 6:4, 2 2, 2 3 అంటే 3:2. ఓకే, 3:2 ఆన్సర్ వచ్చేది, కానీ పర్ఫెక్ట్లీ రాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా రాంగ్. ఇలా చేయకూడదు, ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, అది కూడా ఏంటి, ఏబిసిడి, ఇక్కడ కూడా పారామీటర్స్ ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి, 4 పారామీటర్స్ అది కూడా ఉన్నాయి, ఏబిసిడి 4 ఉన్నాయి. బట్ ఇక్కడ ఫెయిల్గా, ఇక్కడ ఫెయిల్గా ఉన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, ఎంత, 6 ప్లస్ 5 ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఇక్కడ 4 ప్లస్ 5 ఎంత అవుతుంది, 9 అవుతుంది. బట్ రెండు మ్యాచ్ కావట్లే, ఈ రెండు మ్యాచ్ అయితేనే మీరు అలా వేసుకోవచ్చు అనమాట, 6:4 అని చెప్పేసి వేసుకోవచ్చు. ఈ రెండు మ్యాచ్ కాకపోతే మీరు చేయలేరు. దీనికి మీరు ఏం చేయాలి, ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం నెంబర్ అంతా ఈ రెండింటికి 99 అనమాట. అవునా కదా, 11కి 9కి ఎల్సిఎం 99. ఇప్పుడు 99 ఎల్సిఎం అయితే ఏమవుతుంది, దీన్ని ఇంటూ 9 చేయండి, ఇక్కడ దీన్ని ఇంటూ 11 చేయండి, ఏమవుతుంది, 9, 6, 9 ఎంత, 54:45. ఇది ఏమవుతుంది, 11, 44:55. ఇప్పుడు చూడండి, 54, 45 రెండు కలిపితే 99, 44, 55 రెండు కలిపినా 99, అవునా కదా. సో 99 ఈ రెండు ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి, ఏది, ఏ ప్లస్ బి ప్లస్ సి డి, సి ప్లస్ ఏ ప్లస్ డి, 4 రెండు కలిపి 99 వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏ ఇస్ టు సిని ఏమని తీసుకుంటారు, 54, ఏ అంటే 54, సి అంటే 44, దీన్ని రెండుతో పాటు కూడా 2 27, 2 22. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మీకు, 27:22 అన్నది మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగ మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఏం చూసాం, ఫస్ట్ ఏం చూసాం ఫ్రాక్షన్స్. ఓకే, ఏంది, ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలని మనం చూసాం, అవునా కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్షన్స్ అన్నది 1 to 20 ఫ్రాక్షన్స్ మీరు తప్పకుండా బై హార్ట్ చేయాలి, మీకు గుర్తుండిపోవాలి. 1/8 అంటే 12.5%, 1/13 అంటే 7.69%, లేదా 13% అన్న 17%, 19% బై హార్ట్ చేసేయండి. ఎందుకంటే ఇవి ప్రైమరీ నెంబర్స్, ఈ ప్రైమరీ నెంబర్స్ మీకు గుర్తుండాల్సిందే. ఓకే, ఇవి దీని తర్వాత ఇవే ఫ్రాక్షన్స్ని ఎలా యూటిలైజ్ చేయాలో మనం నేను మీకు తర్వాత ఎగ్జాంపుల్స్లో చెప్పాను, దాని తర్వాత రేషియోస్ ఎలా చేయాలో చెప్పాను. రేపు మనం సింప్లిఫికేషన్ చేస్తాం, ఆ సింప్లిఫికేషన్స్లోని వీటిని ఎలాగ యూటిలైజ్ చేస్తాం అన్నది మీకు యూజ్ అయినట్టు చెప్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన తెలుగు వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం ఓకే ఉపయోగపడేటట్టు చూడండి ఫ్రెండ్స్. అప్పటి వరకు రేపు మళ్ళీ మనం వేరే వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ నైట్ అండ్ బై బై.